రైతులు ఎప్పుడు కూడా రోడ్ల మీదకి రాలేదు ధర్నా చేయలేదు మేము ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తా ఉన్నాం అని పదే పదే చెప్తున్నారు కదా అధ్యక్ష ఇవాళ గత ప్రభుత్వంలో ప్రతి మనిషి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు భయభ్రాంతులతో బతికిన మాట వాస్తవం అధ్యక్ష ఆ రోజు ఎవరిని కూడా ధర్నా చేయనీయలే ఎవరిని కూడా రాష్ట్రాలకు చేయనీయలే పోలీసులను పెట్టి ఎక్కడిదక్కడే నిర్బంధించి కనీసం వాక్ స్వతంత్రం ఉంది కదా అని మాట్లాడదామంటే కూడా మాట్లాడనీయలేనటువంటి ఈ నియంతృత్వ గత నియంతృత్వ ప్రభుత్వానికి మేము సవాల్ చేస్తా ఉన్నాం అధ్యక్ష మరి ఆ రోజు మీరు గొప్పలు చెప్పుకుంటారు కదా ఎవరు దర్నా చేయలేదని ఎందుకు చేయలేదని ఆత్మపరిశీలన చేసుకోండి ఫార్మర్ భయపడేట అధ్యక్ష విద్యార్థి భయపడేట అధ్యక్ష అదేవిధంగా ఉద్యోగస్తులు ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరిని భయపెట్టినటువంటి ఘనత గత ప్రభుత్వాన్ని అధ్యక్ష ఆ రోజు మేమందరం కూడా ని తీసుకొని ప్రతి సబ్ స్టేషన్ మూడు ధర్నాలు చేసాం అధ్యక్ష వాళ్ళంతా సత్యదూరమైనటువంటి మాటలు చెప్తా ఉన్నారు అది వాస్తవంగా అధ్యక్ష చాలామంది ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తలేదు తొమ్మిది నుంచి పదకొండు గంటల కరెంటే వస్తుంది ఇది అన్యాయం జరుగుతుంది మా చేను ఎండిపోతున్నామని పదే పదే ఎన్నిసార్లు రైతులు మొత్తుకున్న వాళ్ళ మురణను ఎవరు ఆలకించే వాళ్ళు ఉండలేదు అధ్యక్ష